ఈరోజు ఇప్పుడే ఈ రచ్చబండకి ఇంట్లోంచి బయటకు వచ్చే ముందే చూసింది ఏంటంటే చాలా చోట్ల రైతుల ఆందోళనకి గురవుతున్నారు. అలాగే ఆ గురవుతున్న ఆందోళనలను మనసులో దాచుకోకుండా రోడ్డుపైకి ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు ఈ మీటర్లు పెడతామేంటని. ముఖ్యంగా ఇక్కడ మనం అందరం గమనించుకోవాల్సింది, మీరు చూడండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈ స్కీమ్ పెట్టినప్పుడు కానీ వారు మాట్లాడినప్పుడు కానీ ఈ స్కీమ్ యొక్క ముఖ్యోద్దేశం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అంతే తప్ప ఈ స్కీమ్ పేరు రైతులకి ఉచిత విద్యుత్తు అని ఎక్కడా లేదు. ఒరిజినల్గా దీని ఇంటెన్షన్ ఇస్ ఫ్రీ పవర్ ఫర్ అగ్రికల్చర్, ఇట్ ఈస్ నాట్ ఫ్రీ పవర్ ఫర్ ఫార్మర్స్, ద ఒరిజినల్ టైటిల్. సో గోయింగ్ బై దట్ మనకి ఆ రైతుకి ఇప్పుడు నో డౌట్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట నిజం. మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ పాటించవలసిన మాట నిజం, కానీ అటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు రైతులు ఎందుకు ఆందోళనకి గురవుతున్నారు అనేది మనం ఆలోచించకుండా మనం నిర్ణయం తీసుకోవటం అన్నది అంత సమంజసం కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఎంత మీరు రైతులకు ఇచ్చారో అంతా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వారి బడ్జెట్ నుంచి డిస్కౌంట్లకు అలాట్ చేయాలి, అది పే చేయాలి. ఎనర్జీ హ్యాస్ టు బి మీటర్డ్, ఎంత విద్యుత్ అనేది మీరు ఇచ్చారో అనేది లెక్క లేకుండా ఇవ్వటం కాదు, దానికి ఒక లెక్క ఉండాలి అన్నారు. కరెక్ట్, కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు, దానికి ఒక లెక్క ఉండాలి అన్నమాట నిజం. ఆ లెక్క పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి, అందులో మన ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఒకటి, ప్రతి దానికి మీటర్ పెట్టడం. ఆ మీటర్లో ఎంత రీడింగ్ వచ్చిందో చూసి ఆ రీడింగ్ ప్రకారం ఆ రైతు అకౌంట్లో మనం జమేసి బహుశా దానికి రాజన్న రైతు భరోసా లాగానే ఇంకొక మంచి టైటిల్ పెట్టుకోవచ్చు, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఇవ్వటం, ఇచ్చి మళ్ళీ వాళ్ళ అకౌంట్లోంచి అకౌంట్ని వాళ్ళు ఆపరేట్ చేయడానికి లేకుండా మళ్ళీ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఆ డిస్కామ్లకి పే చేయటం అని ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ని అకౌంట్ ఓపెన్ చేయటం, అకౌంట్ మీద అతనికి హక్కు లేకుండా ఉండటం, అది మళ్ళీ డైరెక్ట్గా ఇటు ట్రాన్స్ఫర్ చేయటం, ఒక రౌండ్ అబౌట్ ప్రాసెస్ని స్ట్రక్చర్ని పెట్టారు. సరే, దీనివల్ల మన ప్రభుత్వం ఈ రైతుకి ఎంత ఇచ్చింది, ఆహా నాకు జగనన్న గారు ఎంత ఇచ్చారు అని అనుకుంటాం వరకు బాగానే ఉంటుంది. మరి అంత బాగానే ఉన్నా మరి రైతులు ఇంత ఆందోళన ఎందుకు చెందుతున్నారు అనేది మనం పునః పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది రైతులకు మనం ఇచ్చిన విద్యుత్కి డబ్బులు కట్టాలి అని. నాకు తెలిసి సుమారు ఒక 5,000 కోట్లు ఈ సంవత్సరం ఉందే, గత సంవత్సరం ఉంది, ఇంకా కట్టవలసింది ఇంకా మనం కట్టలేదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఒక పక్క కట్టవలసింది కట్టకుండా మనం భవిష్యత్తులో ఒక మీకు మీటర్లు పెట్టి ఆ బిల్లు మేము కడతామని చెప్పి చెప్పటం, ప్రైవేటీకరించడం జరుగుతుందని చెప్పి, ప్రైవేటైజ్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తూ ఒకవేళ సమయానికి మీ అకౌంట్లో డబ్బులు పడకపోయినప్పటికీ కూడా వాళ్ళు డిస్కనెక్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి మేము డైరెక్షన్ ఇస్తాము అని అంటాం. ఒకసారి ప్రైవేటైజ్ అయిన తర్వాత డిస్కనెక్షన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి మనం చెప్పడానికి హక్కు ఉండదు. ఆ హక్కు మన దగ్గర పెట్టుకుంటే ఆ ప్రైవేటైజ్ చేయడానికి అది బిడ్ చేసి తీసుకోవడానికి ఎవరో ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు మనం ప్రజల్లో ఒక నమ్మకం వచ్చే వరకు నిజంగా మన ప్రభుత్వానికి రైతులు వ్యవసాయానికి ఒక రైతు సెంట్రిక్గా కాకుండా వ్యవసాయానికి పెట్టిన ఏ మీటర్కైనా సరే మీటర్ పెట్టి దానికి పే చేసే కెపాసిటీ ఉంది అని ప్రూవ్ చేయాలి అంటే తప్పనిసరిగా మన క్రెడెన్షియల్స్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటూ కొద్దిమందికి పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటూ పెన్షన్ మనం 250 రూపాయలు ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తాం, అధిక భారం ఉంది నేను కాదంటలా. సో కాబట్టి అది ఇబ్బందే. సో అన్నమాట మనం నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఆర్థిక
అసమానతలు ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో ఈ సమయంలో మనం దీనికి ఈ రకంగా మనం మీటర్లు పెట్టేస్తామని చెప్పి రైతుల్ని ఆందోళనకు గురి చేయటం, ఎందుకంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి చాలా మంది రైతులు ఫోన్ చేయడం జరిగింది. వారికి ఒక చోట బోరేస్తారు, ఇవాళ 4 నెలల్లో అక్కడ ఇంకిపోతుంది, ఈ బోర్ తీసి ఇంకో పక్కన పెడతారు. అక్కడ మనం మీటర్ పెడితే ఏమవుతుంది, ఇక్కడ మీటర్ పెడతానికి ఒక చిన్న టెంపరీ స్ట్రక్చర్ అన్న ఒకే సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్ లాంటిది వేయాలి. మళ్ళీ ఇది తీసి మళ్ళీ ఇంకో దగ్గర వేసుకోవాలంటే బోరు, ఈ స్ట్రక్చర్ అంతా మళ్ళీ అక్కడ పునర్నిర్మించుకోవాలి, మళ్ళీ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు రావాలి, మళ్ళీ రెడ్ టేపిజము అక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఏదన్నా చిన్న లూబ్రికేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మనం ఎంత నేరం అయినప్పటికీ జరుగుతుంది. సో కాబట్టి మళ్ళీ అక్కడికి మారిస్తే మళ్ళీ మీటర్ షిఫ్టింగ్ మళ్ళీ అక్కడ ఈ మళ్ళీ దానికి రీ మీటర్ కనెక్షన్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు. ముఖ్యంగా రాయలసీమలో ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కౌలు సకానికి సగం పొలాలు వ్యవసాయం లాభసాటిగా ఇంత ఉచిత విద్యుత్ ఇచ్చినా కూడా లాభసాటిగా లేదు కనుక సకానికి సగం కౌలు రూపేణా నడుస్తుంది. సో పొలం ఒకళ్ళ పేరు మీద ఉంటుంది, ఆ పేరు ఆ రైతు పేరు మీద విద్యుత్ మీటర్ ఉంటుంది, కౌలుదారుడి పేరు మీద విద్యుత్ మీటర్ ఉండదు. ఇది ఒక ఇబ్బంది. అలాగే కుటుంబంలో 4 ఉంటారు, 4 వ్యవసాయం కానీ ఒకటి పేరు మీద ఇది ఉంటుంది, అదొక రకమైన ఇబ్బంది. ఆ కుటుంబంలో ఒక అతను ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అయితే రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీలకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది తక్కువ ఆదాయం ఉన్నా 1000 రూపాయల ఆదాయం ఉన్నా అసెస్మెంట్ నెంబర్ తీసుకోవాలని అంటున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరైనా ఒక లోన్ తీసుకోవాలంటే 1 లక్ష రూపాయలతో వ్యాపారం చేయాలన్నా సరే లోన్ తీసుకోవాలంటే ఐటీ అసెస్మెంట్ అడుగుతున్నారు బ్యాంకరు. సో దానికోసం ఐటీ అసెస్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినప్పటికీ ఎస్ఎస్సీ అన్న సర్టిఫికెట్ ఉంటే చాలా ప్రభుత్వ పథకాలు వారికి వర్తించవు అని చెప్పడం జరుగుతుంది. సో ప్రజలు రేపొద్దున ఐటీ ఎస్ఎస్సీ ఎవడన్నా ఉండి ఉంటే ఇందులో వేరే వ్యాపారం చేసుకుంటూ ఈ ఉచిత విద్యుత్ రాదేమో అనే ఒక అపోహ, చీటికి మాటికి మార్చుకోలేమనే అపోహ, ఈ కౌలు రైతుల్లో ఉన్న అపోహ, అన్నిటికన్నా మిన్నగా అసలు మన ఆర్థిక సామర్థ్యం మీద ఉన్న అపోహ, ఇవన్నీ కలగలిపి రైతు తీవ్రమైన ఆందోళనలో ఉన్నాడు. మనం ఎంత రైతు భరోసా అని మాట్లాడుతూ వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి పేర్లు పెట్టి రకరకాల స్కీములు కేంద్ర ప్రభుత్వ స్కీములు మన స్కీములు కలిపినప్పటికీ కూడా మనం ఏదో వైఎస్ఆర్ రైతు భరోసా అనే పెట్టుకున్నాం. ఇటువంటి స్కీములన్నీ మనం పక్క చేస్తూ ఆ రైతుకున్న ఉచిత విద్యుత్ మీద ఉన్న భరోసాని మనం ఇలాగా నీరుగార్చేయటం మంచిది కాదు. లెటస్ ప్రూవ్ అవర్ క్రెడెన్షియల్స్, లెటస్ ప్రూవ్ అవర్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ అండ్ లెటస్ డిమాన్స్ట్రేట్ ఇది మేము చేసినప్పటికీ కూడా ఈరోజు మేము ఇలాగ చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం ఉన్న బాకీ మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కి రాష్ట్ర ప్రభుత్వం పే చేసింది అని చెప్పి ఈ ఒక్క సంవత్సరానికి ట్రాన్స్ఫార్మర్ వైజ్ మనం మీటర్ పెట్టుకుని ప్రతి యూనిట్ని లెక్క కట్టి ఇంకా రైతుకి ఇస్తున్న ఉచిత విద్యుత్ కాదు, ఇది వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్గానే ఈ సంవత్సరానికి పరిగణించి ఆ బిల్స్ని సక్రమంగా పే చేసి ఇలా పే చేయగలిగాం కాబట్టి ఈ సంవత్సరం ఇంత కష్టాల్లో కూడా ఈ సంవత్సరం పే చేయగలిగాం కాబట్టి రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఇబ్బంది ఉండదు అని చెప్పి మనల్ని మనం డిమాన్స్ట్రేట్ చేసుకుని అప్పుడు ముందుకు వెళ్తే ఆ రైతులకు కూడా నిజమైన రైతు భరోసా అప్పుడు ఉంటుంది. కనుక కాస్త ఆచితూచి ఈ అడుగు ముందుకు వేయాలి. శ్రీకాకుళంలో ఈ స్కీమ్ మొదలు పెట్టాలి అని చెప్పి అనుకున్నామని చెప్పి ఈరోజు ఉదయం నేను పేపర్లో చూశాను. నిజంగా మీరు మొదలు పెట్టాలి, ట్రయల్ వేయాలి, ప్రజల్లో స్పందన ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలి అంటే వెనుకబడిన శ్రీకాకుళంలో కాదు, ధైర్యంలో సాహసంలో ఉన్నట్టు మాట్లాడటంలో రాజకీయంగా అంటే ఆర్థికంగా కొంత వెనుకబడిన రాజకీయంగా ఎంతో ముందున్న మీ సొంత జిల్లా రాజశేఖర రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో ఈ స్కీమ్ మొదలుపెట్టండి, అప్పుడు ప్రజల్లో స్పందన ఎలా ఉందన్నది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కాస్త ఆలోచించి ప్రజల్లో నమ్మకం కలిగించి ఆ తర్వాత మనం
ఈ మీటరింగ్ మీద ఇండివిజువల్ మీటరింగ్ మీద 2,000 రూపాయలు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకెళ్లాల్సిన ఈ స్కీమ్ మీద ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకెళ్దాం. అంతవరకు మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఈ 3-5 చేసుకుని ఆ లోన్లు డ్రా చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫార్మర్ వైజ్ మీటరింగ్ పెట్టినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది ఒకవేళ ఇబ్బంది అని మనం అనుకుంటే ఈ సంవత్సరానికి ఈ రకంగా చేస్తాము. లెట్ దేర్ నాట్ బి ఎనీ డిఫికల్టీస్ ఇన్ గెటింగ్ అవర్ ఎన్హాన్స్డ్ లిమిట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం అని చెప్పి మాట్లాడుకోవచ్చు. మీ మన పార్టీ పెద్దలెళ్ళు మాట్లాడినా లేదు, నేనైనా సరే దీనికోసం బుగ్గన్ గారు కూడా రావక్కర్లేదు ఇక్కడికి. మేము వెళ్ళి మాట్లాడినా కూడా ఈ సమస్యకు మేము ఒక సొల్యూషన్ చూడగలమని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటూ మన ప్రభుత్వానికి ఇంత అత్యధిక మెజారిటీ రావడానికి ముఖ్య కారణం అయిన రైతులు అటువంటి రైతులని ఇంత మానసిక సంఘర్షణకి గురి చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. వారిని ఇబ్బంది పెట్టకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా ఈ సంవత్సరానికి ఈ ట్రాన్స్ఫార్మర్ మీటరింగ్ తోటి మనం ముందుకెళ్ళి ప్రజల్లో రైతులకి భరోసా, ఆర్థికంగా భరోసా కలిగించి ఆ తర్వాత ఎవరో ఎటువంటి ఆందోళన లేకుండా ముందుకెళ్దామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను.